హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం, ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సైద్ ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు, ఏఎస్పేట. చిత్తూరు నగరంలోని గాంధీగూడలి వద్ద బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖర్జీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ 1901లో బెంగాల్లో జన్మించిన ఆయన నెహ్రూ క్యాబినెట్లో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారన్నారు. కానీ అప్పటి ప్రభుత్వం కాశ్మీర్ను భారతదేశం నుండి విడగొట్టి ప్రత్యేక దేశంగా ప్రకటించడంతో దానిని తీవ్రంగా ఖండించారన్నారు. 70 ఏళ్ల తర్వాత నరేంద్ర మోడీ 370 ఆర్టికల్ రద్దు చేసి శ్యాంప్రసాద్ ముఖర్జీకి అంకితం చేశారన్నారు. కాశ్మీర్ను భారతదేశంలో ఒక భాగంగా తీసుకువచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ పూర్వరూపమైన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దినోత్సవం. ఈరోజు శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ దేశం కోసం ఏం చేశాడని ఈ తరానికి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. వారు 1901లో బెంగాల్లో జన్మించారు. ఆ తర్వాత వారు విద్యను అభ్యసించిన తర్వాత బెంగాల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక స్వాతంత్ర ఉద్యమ కాలంలో వారు పనిచేయడం జరిగింది. స్వాతంత్రాంతరం ఏర్పడిన తొలి ప్రభుత్వంలో ఏదైతే మహాత్మా గాంధీ గారు పిలుపునిచ్చారో అన్ని పార్టీలు అన్ని వర్గాల నాయకులు ఆ మంత్రివర్గంలో ఉండాలని, అలాగే ఆ రోజు ఏర్పడిన నెహ్రూ గారి క్యాబినెట్లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు పనిచేశారు. 2 ఏళ్లు పనిచేసిన తర్వాత ఏదైతే ఆ రోజు నెహ్రూ గారు అనువర్తిస్తున్న సంతుష్టీకరణ విధానాలకు విసిగి వేసారి వారు ఆ ప్రభుత్వం నుంచి బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రత్యామ్నాయ శక్తిని, రాజకీయ శక్తిని ఈ దేశంలో స్థాపించాలని వారు చూస్తున్నప్పుడు ఆనాటి ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు శ్రీ గురూజీ గారితో వారు మాట్లాడడం జరిగింది. శ్రీ గురుగజీతో మాట్లాడినప్పుడు మేము రాజకీయాల్లోకి రామగాని రాజకీయ పార్టీకి కావాల్సిన ప్రేరణను మేము అందిస్తామని వారు చెప్పడం జరిగింది. ఆనాటి వారి ప్రేరణ వారి యొక్క మద్దతుతో భారతీయ జనసంఘ్ను వారు స్థాపించడం జరిగింది. ఏదైతే భారతీయ జనసంఘ స్థాపించాక కాశ్మీర్కు 370 ఆర్టికల్ను తీసుకొని వచ్చి కాశ్మీర్ను దేశంలో 2వ దేశంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్కు, అలాగే నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం సాగించడం జరిగింది. ఒకప్పుడు కాశ్మీర్లోకి మొన్న 2019లో 370 ఆర్టికల్ తీయక ముందు వరకు కాశ్మీర్కు పోవాలంటే భారతదేశ ప్రజలు పర్మిట్ తీసుకోవాలి, వీసా తీసుకోవాలి. అది మన దేశంలో అంతర్భాగమైనప్పుడు ఎందుకు ఆ విధంగా ఇస్తారని ప్రశ్నించిన వ్యక్తి శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. అందుకు వ్యతిరేకంగా నేను పర్మిట్ తీసుకోను, నేను భారతీయుణ్ణి, నేను కాశ్మీర్కి వెళ్తానని వారు వెళ్ళినప్పుడు ఆనాటి ప్రధాని నెహ్రూ గారు కావచ్చు, షేక్ అబ్దుల్లా కాశ్మీర్ ముఖ్యమంత్రి కుట్రపని వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. జైల్లో పెట్టిన నెల రోజులకు వారిని మెడికల్ పరంగా వారికి సరైన వైద్య సదుపాయాలు అందించకుండా వారు క్రమేణా వారి ఆరోగ్యం క్షీణించే విధంగా ఆ రోజు వారు వారికి వైద్య సహాయం అందించి వారి మరణానికి కారణమైనారు. మరణం మీద విచారణ జరపమన్నా ఆ రోజు నెహ్రూ గారు స్పందించలేదు. అంటే వారే వారిని అంతమొందించడానికి కుట్ర పన్నారని చెప్పి ఆ రోజే నిర్ధారణ అయింది. అటు తర్వాత 70 ఏళ్లకు శ్రీ నరేంద్ర మోడీ గారు 2019లో 2వసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్డీఏ సర్కార్ ఏదైతే ఈ దేశంలో కాశ్మీర్ను వేరు చేస్తున్నదో 370 ఆర్టికల్, దాన్ని రద్దు చేసి కాశ్మీర్ని సంపూర్ణంగా భారతదేశంలో విలీనం చేసి శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి నిజమైన నివాళులు అర్పించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పటి నుంచి మా అజెండాలో ఉన్న 370 ఆర్టికల్ను తొలగించడం ద్వారా వారికి నివాళులు అర్పించడం జరిగింది, నిజమైన నివాళులు. అదేవిధంగా ఈనాటి రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ తెలుసుకోవాల్సిన అంశం ఎన్నో ఉంది. రాజకీయాలు చేస్తాం, ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ఓట్ల కోసం కాదు ఈ దేశం కోసం, భావి తరాల కోసం పనిచేయాలనే శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క స్ఫూర్తిని మనం అందరూ తీసుకొని ఈరోజు ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు పయనింపజేస్తున్నారో దానికి మనం అందరూ మద్దతు తెలిపి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కలనగలన అఖండ భారతదేశాన్ని, సమైక్య భారతదేశాన్ని సాధిస్తూ అభివృద్ధిలో దూసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారి ఆశయాలు నెరవేర్చడానికి మరొకసారి అందరూ పునరంకితం కావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్ కోసం చేయాలా, ఏదో ఒకటి మనం చేయాలి అనే తపనతో ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. అటు తర్వాత స్వతంత్రానంతరం గాంధీ గారి పిలుపు మేరకు, గాంధీ పిలుపు మేరకు నెహ్రూ గారి ప్రభుత్వంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా వారు బాధ్యతలు చేపట్టిన వేళలోనే ఆనాడే వారు పారిశ్రామిక రంగానికి పునాది వేయడం జరిగింది, భారతదేశ పారిశ్రామిక రంగానికి. అటు తర్వాత
నెహ్రూ గారి సంతృష్టికరణ విధానాలతో విభేదించి వారు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఆర్ఎస్ఎస్ అధ్యక్షులైనటువంటి శ్రీ పూజ్య గురుజీ గారి సలహాలు సూచనలతో వారు భారతీయ జనసంఘ్ అనే పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అటు తర్వాత తద్వారా భారతీయ జనసంఘ్ను కాంగ్రెస్కు వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షంగా వారు దేశంలో నిర్మాణం చేయడానికి విశేష కృషి చేశారు. ఏదైతే కాశ్మీర్ని సంతృష్టీకరణ చేయడం కోసం ఆనాటి నెహ్రూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అయిన షేక్ అబ్దుల్లా కుట్రమణి 370 అధికరణాన్ని భారత రాజ్యాంగ నిర్మాత శ్రీ అంబేద్కర్ గారి అభిప్రాయాలకు విరుద్ధంగా 370 ఆర్టికల్ ఆ రోజు రాజ్యాంగంలో చూపించడం జరిగింది. తద్వారా ఈ దేశంలో ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు వద్దని, ఒకే దేశంలో ఒకే చట్టం, ఒకే జెండా, ఒకే ప్రధానమంత్రి ఉండాలని చెప్పి ఆ రోజు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఎలుగెత్తి చాలడం జరిగింది. అందులో భాగంగా కాశ్మీర్కు పర్మిట్ తీసుకొని వెళ్లాలనే విధానాన్ని వారు అమలులోకి తెచ్చారు నెహ్రూ గారు. కానీ అందుకు వ్యతిరేకంగా వారు దాన్ని విభేదిస్తూ కాశ్మీర్ నా దేశంలో అంతర్భాగం, నేను పర్మిట్ తీసుకోను, నేను కాశ్మీర్కి వెళ్తానని వారు కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది. కాశ్మీర్లోకి వాళ్ళు వెంటనే వారిని అక్రమంగా నిర్బంధించి హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజా సేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కలెక్టర్ ఏఎస్పేట, సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ.